నెల్లూరు నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పెన్షన్ల పంపిణీపై అధికారులతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొగ్గు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అధికారం చేపట్టిన మొదటి నెలలోనే ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీ పింఛన్ల పెంపు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి రేపు ఉదయం పెన్షన్స్ ఏదైతే ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు, అంటే 3000 పెన్షన్ని 4000 చేస్తామని, అదేవిధంగా దివాంగులకు 3000 నుంచి 6000 చేస్తామని, ఇట్లా యాక్చువల్గా ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని మన ఫస్ట్ సంతకం చేయడం జరిగింది, క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది. అది రేపు ఉదయం 1వ తేదీ దాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆదేశం జరిగింది. అంతేకాకుండా రేపు ఇచ్చేది 4000 కాకుండా 3 మంత్స్ ఏదైతే అరియర్స్ ఇస్తామని ముందు ప్రామిస్ చేశారో, సో మొత్తం 4000 ప్లస్ 3000 మొత్తం 7000 రేపు ఉదయం రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మందికి పెన్షన్స్ రేపు ఇస్తున్నారు. 65 లక్షల మందికి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అధికారులు చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో అధికారులతో నేను యాక్చువల్గా ఈ యొక్క మున్సిపల్ ఆఫీసులో రివ్యూ చేశాను, నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వారితో డిస్కస్ చేశాం. వాడు గారు దాదాపు 8000 మంది ఎంప్లాయీస్ని ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో దీనికోసంగా రేపు అడాప్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఒక 50 మందికి పెన్షన్ ఇచ్చే విధంగా, ఎందుకంటే ఎలక్షన్స్ ముందు దీని మీద ఒక నెగటివ్ ఇష్యూ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎలక్షన్ కమిషను అంతకుముందు ఎవరి ద్వారా అయితే వాలంటీర్స్ ద్వారా ఇస్తుందో వాళ్ళని వాలంటీర్స్ని పక్కన పెడితే దాన్ని ఇష్యూ చేసి తెలుగుదేశం మీద ఏమనంటే మేము ఇప్పించలేదు. మేము ఆరోజు చంద్రబాబు నాయుడు చెప్పారు, మీరు సెక్రటరేట్ ఉంది, సెక్రటరేట్ మనుషులు ఉన్నారు, బోలెడంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇప్పించమని ఇవ్వలా, దాని ద్వారా ఎంతమంది చనిపోయారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, మీరు సెక్రటరేట్ ఎంప్లాయీస్, మిగతా ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒకే రోజులో వీలైతే, లేదంటే 2వ రోజు ఎవరికైతే బయోమెట్రిక్స్ పడదో ఇబ్బందులు వస్తాయో వాళ్ళకి నెక్స్ట్ డేట్, లేదా రేపు ఉదయం ఇంట్లో ఉండరు ఎక్కడికైనా పోయి ఉంటారు వాళ్ళకి నెక్స్ట్ డే ఇవ్వండి, వీలైనంతరకు ఒక రోజులో కంప్లీట్ చేయండి, లేదంటే నెక్స్ట్ డే అని ఆదేశించారు. దాని ప్రకారం అధికారులు కూడా చక్కగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు రివ్యూలో చక్కగా చెప్పారు, 8000 మంది ఎంప్లాయీస్ని ఏర్పాటు చేశాం, ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం 50 పెన్షన్స్ ఇచ్చేదట్టుగాను. నిజంగా అధికారులందరూ నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా. వాడు 2 రోజులుగా సార్ వీలైతే రేపు ఈవినింగ్కి, ఇంకా వీలైతే రేపు మధ్యాహ్నకే కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం, ఎవరు ఇబ్బంది పడకండి అన్నారు. మరొకసారి వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ, ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఖజానా ఖాళీ అయిపోయినా ఎన్నో ఇబ్బందులు ఉన్నా, ఈరోజు నిజంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరం ఫైనాన్షియల్. నా శాఖ మున్సిపల్ శాఖ సిఆర్డీ శాఖ తీసుకుంటే నేను మంత్రి అయిన రోజు నుంచి నిన్నటి వరకు నేను రివ్యూలు ఫైనాన్సే చేస్తున్నా. ఎంత దారుణంగా ఉందంటే 2019 ఫిబ్రవరిలో నేను ఒక ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్లో డ్రైన్స్ కట్టడానికి ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వడానికి 5300 కోట్లతో ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించా. 5300 కోట్లతో అది కానీ అయిపోయింటే 50% హౌసెస్కి రాష్ట్రంలో పర్ఫెక్ట్గా వాటర్ లైన్స్ ఉన్నాయి. 50% మున్సిపాలిటీస్లో డ్రైన్స్ పూర్తయ్యాయి. అయితే 5 సంవత్సరాలు పూర్తయినా అది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి తీసుకున్నది.
తక్కువ ఇంట్రెస్ట్ 6%, కానీ ఆ ప్రాజెక్టు కేవలం 240 కోట్లు ఖర్చు పెట్టారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది 240 కోట్లు మాత్రమే. ఎందుకంటే దాంట్లో 3500 కోట్లు వాళ్ళది ఉంది, స్టేట్ షేర్ ఉంది. ఈ స్టేట్ షేర్కి ఇవ్వక స్టేట్ నుంచి ఇవ్వాల్సిన షేర్ ఇవ్వనందువల్ల వాళ్ళు 2 ఇన్స్టాల్మెంట్ ఇలా అది వర్క్ జరిగేదాన్ని బట్టి ఇన్స్టాల్మెంట్ ఇస్తారు, మొత్తం ఇవ్వరు. వీళ్ళు ఇవ్వలేక ఇన్స్టాల్మెంట్ దాన్ని వదిలేశారు. లాస్ట్ డేట్ ఇవ్వాలే, దానికి లాస్ట్ డేట్ క్లోజింగ్ డేట్ ఆ ప్రాజెక్ట్కి ఇవ్వాలే. అయితే 4 రోజుల క్రితం అధికారులతో మాట్లాడి మా సెక్రటరీకి చెప్పి ఇమీడియట్గా దాని మీద లెటర్ రాయించి కనీసం 6 నెలలు ఫస్ట్ ఎక్స్టెన్షన్ చేయండి అని యాక్చువల్గా ఎక్స్టెన్షన్ కోరాం. బహుశా ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు, అది పరిస్థితి. అంతేకాకుండా 15th ఫైనాన్స్ కూడా 6 మంత్స్కి ఒకసారి ఇస్తారు. 2 టర్మ్స్ రాలా. ఎందుకు రాలేదంటే 2023-24కి ఫస్ట్ టర్మ్లో వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి బిల్స్ సబ్మిట్ చేయాల. అందువల్ల ఇవ్వాలి 1000 కోట్లు, అది అంతా ఇంత కాదు 1000 క్రోర్స్. ఈ విధంగా ఈరోజు ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధ్వానంగా ఉంది. దానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అస్తవ్యస్త ఒక ప్లానింగ్, ఒక ఐడియా. అంటే ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటేనండి ఎకానమీ రావాలి, డెవలప్ కావాలి. ఈరు బైరు ఎకానమీ రావాలి. ఎకానమీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి, అనేక వర్క్లు జరగాలి. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు అటువంటి ఏమీ లేవు. లేనందువల్ల ఎకానమీ లేదు. అప్పులు తెచ్చాడు, కేవలం అప్పులు తేవటం ఒకటే చేశారు. అప్పులు తెచ్చుకోవచ్చు, కానీ దాన్ని తీర్చేదానికి కూడా ప్లాన్ ఉండాలా? అటువంటిది లేకుండా చేశాడు. అయినప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా ఆ రోజు మాట ఇచ్చాము, ఎలక్షన్స్కి మాట ఇచ్చాము, అవ్వాతాతలకు పేదవాళ్ళకి ఇబ్బంది జరగకూడదని ఈరోజు ముఖ్యమంత్రి గారు 1వ తేదీ ఏదైతే మాట చెప్పారో అది ఇస్తున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు అధికారులందరూ వాళ్ళు చెప్పిన విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి అందరినీ ఆనందపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకటే నేను గమనించింది, 7000 అనేది ఒక్క రోజులో పూర్తి చేయాలా అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఆఫీసర్స్ కూడా అందరూ రేపు సాయంత్రానికి దీన్ని పూర్తి చేయాలనేది చాలా గట్టి పట్టుదలతో ప్రతి ఒక్కరూ కూడా పూర్తి చేస్తాం అన్నట్టే ఉన్నారు ఈ రివ్యూ మీటింగ్లో. ఇంత ముందు చూస్తే పెన్షన్ అనేది 4 రోజులు 5 రోజులు జరుగుతుండేది ఈ కార్యక్రమం. పేరుకు 1వ తేదీ అని చెప్పేదే కానీ అది 5వ తేదీ వరకు నడిచేది. మేబీ ఈవెన్ 6-7 తేదీలు కూడా ఈరోజు రేపు ఖచ్చితంగా పూర్తి చేయాలని ఇన్స్ట్రక్షన్స్ అక్కడ పైనుంచి ముఖ్యమంత్రులు ఇచ్చిన్నారు. అదే పట్టుదలతో మనం మంత్రి గారు కూడా ఇప్పుడు రివ్యూలో అదే చెప్పుకొచ్చారు. అట్లే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ కూడా ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఈ స్కీము ఒక పండగ వాతావరణంలో పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ప్రతి ఒక్క మన పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎక్కడికక్కడ మీరు ఉండే దీన్ని బట్టి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి అని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఈనాడు పరిస్థితి ఏ విధంగా ఉందంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్వాకాల వల్ల, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత విధానాల వల్ల, అస్తవ్యస్త విధానం వల్ల ఆర్థిక సంక్షోభంలో ఆంధ్ర రాష్ట్రం కూరుకుపోయింది. ఈ ఆర్థిక సంక్షోభం ఆంధ్ర రాష్ట్రం కూరుకుపోయిన వేళ ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాల హామీల్ని నెరవేర్చేదానికి వెంటనే వేగంగా స్పందించారు. వాస్తవానికి ఈరోజు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అనాలోచిత చర్యలతో ఈ రాష్ట్రంలో ఈనాడు చంద్రబాబు నాయుడు గారే కాకుండా మరో వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటిది తన అపార అనుభవంతో పరిపాలనా దక్షుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఏదైతే అవతాతలకి పెన్షన్ 3000 నుంచి 4000. అంతేకాకుండా ఎన్నికల వేళ మేమందరం స్పష్టంగా చెప్పాం, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ నేను కానీ విపిఆర్ అన్న కానీ నారాయణ గారు కానీ ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూటమి నాయకులందరూ వాడవాడలా బలంగా చెప్పాం. అవ్వతాతలకి పెన్షన్ 3000 నుంచి 4000 అవుతుంది. అదేవిధంగా దివ్యాంగులకి పూర్తి స్థాయిలో బెడ్ మీద వ్యక్తులు కూడా పెన్షన్లు పెంచడం జరుగుతుంది. అదే కాకుండా జూలై 1వ తారీఖున తొలి మేర మాత్రం
పెన్షన్ 7,000 వస్తుంది. ఏదంటే ఏప్రిల్లో పథకం ప్రకటిస్తున్నాం, ఏప్రిల్ 1,000, మే 1,000, జూన్ 1,000, ఈ 3,000 కలిపి జూలైలో 7,000. ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అవహేళన చేశారు. ఇది ఎలా సాధ్యం? సాధ్యం కాదు. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అబద్ధాలు చెప్తున్నారని ప్రయత్నంలో మాట్లాడారు. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తూ ఉన్నా, మీరు రేపు 6 గంటలకి ఆంధ్రప్రదేశ్లో వాడవాడలా చూడండి. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ఆ యొక్క పెన్షన్ అందించబోతున్నారు. నిజంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త విధానాలతో దిగజారిన పరిస్థితుల్లో, దివాళా తీసిన పరిస్థితుల్లో ఈ రోజు సంక్షేమ పథకాలు అమలు చేసేదానికి వేగవంతంగా శ్రీకారం చుట్టి అడుగులు వేశారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైంది. రేపటి రోజు పండుగని ఆ యొక్క పెన్షన్ల పండుగ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలని గౌరవ మంత్రి నారాయణ గారు, గౌరవ ఎంపీ వెమ్మిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అధికారులతో సమీక్షించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా సర్పంచ్ దగ్గర నుంచి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్ అందరూ కూడా, ప్రతి నాయకుడు కూడా సచివాలయ సిబ్బందితో ఉండి ఆ ఇంటింటికి వెళ్ళి అవతాతలకి, ఆ యొక్క వ్యాధిగ్రస్తులకి, దివ్యాంగులకి చంద్రబాబు గారు పెంచిన పెన్షన్లు అందజేయాలని కోరుతూ